నిమిత్తం జరిగింది. సో అద్దంకి దయాకర్ మాట్లాడుతున్నారు, మేబీ 5-6 మేబీ రావచ్చు కావచ్చు. విజయోత్సవం ఎప్పుడు ఉంటుంది? 9వ తారీఖు నాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ తో 9వ తారీఖు ఉండే అవకాశం ఎక్కువ ఉన్నది. ముఖ్య నాయకులు లైక్ ఉత్తమ్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, లేదంటే పొంగులెడ్డి గారు, ఇట్లా కొంతమంది ఉండే అవకాశాలు ఉన్నాయి. అవి ఉండే అవకాశాలు మాత్రమే, ఇది అది నేను కాదు డిసైడ్. ఉన్నది ప్రపోజల్స్ ఉన్నాయి, ఉన్నాయి, పెద్ద నాయకులకే ఉంటాయి. కొన్ని త్యాగాలు చేసిన వాళ్ళకి ఇంకొంచెం పెద్దగా చేసే అవకాశం. మేము కూడా అభ్యర్థులుగా ఉంటామని ఆ ప్రపోజల్స్ పెట్టుకోవచ్చు, ఎవరైనా కోరే హక్కు ఉంది కదా. ఎమ్మెల్యేలే కోరుకున్నారు, ఎమ్మెల్యేలే ఇది ఏసీసీ అధిష్టానానికి నిర్ణయాధికారం ఇస్తే మంచిదని చెప్పి ఎమ్మెల్యేలు కూడా కోరుకున్నారు. అంతే, మాక్సిమం అందరు ఒకే తాటి మీద ఉన్నారు. ఎవరు రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు కూడా ఒకే దగ్గర ఉన్నారు, నవ్వుకుంటున్నారు, హాయిగా సంతోషంగా ఉన్నారు. లోపల కొంతసేపు అయినా మీకు కూడా ఇన్విటేషన్ ఉంటుంది. ఏం లేవు, దేర్ ఇస్ నో ఎనీ లిటిగేషన్. దట్స్ ఇది అద్దంకి దయాకర్ చెప్తున్న మాటలు ప్రకారము ఎక్కడ కూడా ఎమ్మెల్యేల మధ్యన డివిజన్ లేదు, లీడర్ల మధ్య కూడా భేదాభిప్రాయం లేదు. ఎమ్మెల్యేలే తమ అంతా కూడా హైకమాండ్కి అప్పై చెప్దాం, తమ అభిప్రాయాల మేరకు లీడర్ని ఎంపిక అనేటువంటిది వద్దు అని చెప్పినట్టుగా అద్దంకి దయాకర్ చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే తాము హైకమాండ్కు నిర్ణయాధికారము ఇవ్వాలి అనేటువంటి ఒక తీర్మానం, ఏకవాక్య తీర్మానాన్ని చేశామని చెప్తా ఉన్నారు. సో ఎమ్మెల్యేలు తాము చెప్పినటువంటి మేము చెప్పి ఎంపిక చేయాల్సినటువంటి అవసరం లేదు, కేవలం ఏకవాక్య తీర్మానం చేద్దాం, ఏకవాక్య తీర్మానం చేసి ఆ తీర్మానం కాపీని పార్టీ హైకమాండ్కు పంపిద్దాం. సో ఆ రకంగానే సిఎల్పి లీడర్ ఎంపిక ప్రక్రియ జరగాలని మెజారిటీ ఎమ్మెల్యేలు కోరినట్టుగా అద్దంకి దయాకర్ చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఏకవాక్య తీర్మానం చేశారు. పార్టీ హైకమాండ్ ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలనేది హైకమాండ్ నిర్ణయానికే వదిలేద్దామనేటువంటి ఒక ఆలోచన నిర్ణయం చేసినటువంటి నేపథ్యంలోనే ఏకవాక్య తీర్మానం చేసి రేవంత్ రెడ్డి ఈ ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానికి తుమ్మల నాగేశ్వరరావు దానికి మద్దతు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆ ఏకవాక్య తీర్మానాన్ని పార్టీ హైకమాండ్కు పంపినట్టుగా కొద్దిసేపు క్రితమే డికే శివకుమార్ అఫీషియల్గా మీడియాకు వివరించారు. సో ఈ ఏకవాక్య తీర్మానం పార్టీ హైకమాండ్కు అందిన వెంటనే దాని మీద పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో దీని మీద ఒక నిర్ణయం ఒక గంట నుంచి ఒక 2 గంటల వ్యవధిలో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి ఎవరు అనేది మనకు ఒక మరొక గంట నుంచి 2 గంటల వ్యవధిలో ఢిల్లీ నుంచి సమాచారం అందేటువంటి అవకాశం ఉంది. సో దాని తర్వాత ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి సిఎల్పి లీడర్ ఎవరు అనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడి నుంచి ఇక్కడ సిద్ధంగా ఉన్నటువంటి బస్సుల్లో ఎక్కి ఇక్కడి నుంచి నేరుగా రాజ్భవన్ వెళ్తారు. రాజ్భవన్లో ఈ సాయంత్రం ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి రెండింటికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇప్పటికే రాజ్భవన్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఒకరు, ఉప ముఖ్యమంత్రిగా ఒకరు మాత్రమే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. మిగతా మంత్రివర్గం అనేటువంటిది ఈ నెల 6న కానీ లేక 9వ తేదీన కానీ మిగతా మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. దాని తర్వాత కాంగ్రెస్ విజయోత్సవ సభను కూడా భారీగా కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభను కూడా నిర్వహించబోతోంది. సో అదే రోజు ఆ సభకు సోనియా, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖార్గే లాంటి నాయకులు కూడా ఆ సభకు హాజరు కాబోతా ఉన్నారు. నుంచి కూడా చూసుకుంటే సీఎం రేస్ లో చాలా మంది సీనియర్లే ఉన్నారు, అంటే ఇప్పుడు ఒకరిని డిసైడ్ చేయడం వల్ల